అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాడిపత్రి వారి ఆధ్వర్యంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ దామస్ ఎస్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రులు తెరవకుండా ప్రజలకు వైద్యం అందించడం లేదని, వెంటనే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తెరిచి ప్రజలకు వైద్యం అందించాలని, లేని పక్షంలో ఆసుపత్రి ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. తాడిపత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ కార్యదర్శిగా డాక్టర్ వైఎస్ థామస్ రెడ్డికి మరి మీ ముందుకు వస్తున్నట్టున్నాను. నేను చెప్పే మాటలు నా వ్యక్తిగత సొంతంగానే కాకుండా తాడిపత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరూ 50 మంది సభ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ 20,000 మంది సభ్యుల పైన ఉన్నారండి, 20,000 మంది సభ్యులు ఐఎంఏలు ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను మాట్లాడుతున్నాను, వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా నాతో ఏకీభవిస్తుంటుందండి. మేము నిర్మోహమాలుగా ఒకటే మాట్లాడుతున్నాం. ఒక బాధ్యతమైన పదవిలో ఉంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పిలువబడిన రమేష్ రెడ్డి గారు ఏ విధంగా చట్టాన్ని కాదని చెప్పి, పోలీసు యంత్రాంగాన్ని కాదని చెప్పి, న్యాయ వ్యవస్థను కాదని చెప్పి, రెవెన్యూ సంఖ్యను కాదని చెప్పి, కలెక్టర్ గారిని కాదని చెప్పి, ఆఖరికి మన గౌరవనీయులైన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కారని చెప్పి చట్టాన్ని చేతిలో తీసుకొని మీ హాస్పిటల్ ముట్టడిస్తామని ఎవరిచ్చారండి అధికారం ముట్టడించడానికి? ఇటువంటి కోవిడ్ సమయం కష్టమైన సమయాలలో ఎంతో రాత్రి పనులు కష్టపడి, అహ్నిశలు కష్టపడి, ప్రాణాల సైతం వడ్డి మరి ముందుండి ప్రజా సేవ చేస్తున్న మమ్మల్ని ఆత్మస్థైర్యం నింపి, మనస్థైర్యం నింపి వెన్ను తట్టి ముందుకు నడిపించాల్సినటువంటి వ్యక్తులు మీరు. బాధ్యత కలిగిన మీరే మీకు బాధ్యత మరిచి బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయమండి. నేను అడుగుతున్నానండి, ఎవరిచ్చారు మీకు అధికారం ముట్టడించడానికి? అంటే మీకు న్యాయ వ్యవస్థ మీద, పోలీసు యంత్రాంగం మీద, రెవెన్యూ మీద, కలెక్టర్ గారి మీద, లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదని అర్థం కదా. ఓ తిట్టి ఏమని చెప్తున్నారు ప్రభు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంట్లో కూడా టెస్ట్ చేయాలని చెప్తున్నారు. మీరేమంటున్నారు, ఎందుకు టెస్ట్ చేయమంటున్నారు? మమ్మల్ని నిందిస్తుంటున్నారు. టెస్ట్ చేయడం వల్ల కేసు ఎవరో తెలిసిపోతుంది, ఇతరులు వ్యాప్తి కాకుండా ఉంటుంది, తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ కుటుంబస్తులు సేఫ్గా ఉంటారు, ఆర్థికంగా కుటుంబంలో నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ బేసిస్ మీద చర్చ చేయకూడదు అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే విధానం మీద కించపరుస్తూ తప్పుపరుస్తున్నట్టే కదా దాని అర్థం. మీరు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ, పార్టీ సభ్యులుగా ఉంటూ పార్టీని మరి కించపరిస్తే ఏ విధంగా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఇంకొక మన్నెండు కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళు జీవాలన్నీ కోర్టు చేస్తున్నారు, వాళ్ళు కాదని చెప్పేసి మీరు జీవో పాత జీవాన్ని కోర్టు చేసి అది చేయాలా ఇది చేయాలా మీకు వివరించారు అధికారం? జ్వరం వస్తే, ఎక్కువ ఆయాసం ఉంటే, దగ్గుపరిచాలు ఎక్కువ ఉంటే అటువంటి కేసులు చూడకూడదు అని క్లియర్గా జీవో గైడ్లైన్స్ ఉంటే మీరు పెట్టుకొని ట్రీట్ చేయాలనుకుంటాను. మరి ఏ బేస్ మీద అంటే అరకొర సదుపాయాలు కలిపి చాలీ చాలిన సిబ్బందితో డ్రగ్స్ లైఫ్ సైన్ డ్రగ్స్ లేకున్నటువంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజల యొక్క మరణానికి మేము బాధ్యులుగా ఉన్నాం, లేదంటే సకాలంలో గుర్తించి వాళ్ళకి రెఫర్ చేయడం.